అటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమానికి సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించటానికి ఆ ధ్వజదండము పైన ఆ గరుత్మంతుడిని సకల దేవతా సమాహ్వానార్థమై తొలుతగా ప్రస్తుతం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ అర్చక వరేణ్యులు నిర్వర్తిస్తూ ఉన్నారు. నేటువంటి స్వామి ఈ ఉత్సవ సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనమును అధిరోహించి స్వకీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహ వస్త్రముపై అలంకరింపబడినటువంటి ఆ గరుత్మంతుడిని ఆ పుష్పమాలకు పరివేష్టితము చేసి ఆ ధ్వజదండముపై ఆరోహణ చేస్తారు సుముహూర్త సమయంలో. అక్కడ నుంచి సమస్త దేవతలందరినీ కూడా ఇదిగోండి ఈ శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతూ ఉంది, దేవతలారా సపరివారముగా మీరు ఈ క్షేత్రానికి విచ్చేసి ఎప్పటి వరకైతేలోనే స్వయంగా జరిగేటువంటిది ఈ కార్యక్రమం. అదిగోండి ఉభయ నాంచారులతో స్వామివారు అక్కడ తిరు అది స్వామి యొక్క లీల. అంటే స్వామి కార్యక్రమం చేస్తున్నాం కదా, ఎవరినో గరుత్మంతుడిని ధ్వజ కార్యక్రమం, ఆయన యొక్క కార్యక్రమానికే సమస్తమైనటువంటి దేవతాగణమందరినీ కూడా ఆహ్వానించటానికి ఆ ధ్వజదండమైంది. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, అలానే అగ్నిదేవుడు ఉంటాడండి అని అన్నది. అట్లా అక్కడ ఆరోహింప చేస్తూ ఉన్నారు కదా ఆ ధ్వజదండాన్ని గరుత్మంతుడిని, అక్కడ రజ్జు ఆ తాడును ఉపయోగిస్తారు. వెంకటాచల క్షేత్రంలో కూడా స్వామి దగ్గర అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడా పర్వతాన్ని భువికి తీసుకువచ్చాడు ఆ గరుత్మంతుడు. మనకి పురాణము ఆ స్వామివారు వివాహానంతరం గడిపినటువంటి క్షేత్రమిది, దీనినే అగస్త్యాశ్రమము అన్నారు. ఆ స్వామివారు అక్కడ వివాహమైన తరువాత అగస్త్య క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవములలో భాగంగా అదుగోండి ఆ ధ్వజానికి ఆ ధ్వజదండానికి సుదీర్ఘనాసాపుటచారు వక్త ప్రసన్న నేత్రాంబుజగాం చిరమ్య సాధారణ విక్రమాంజక్కగేశ్వరో నసుమమాతనోదు ధర్మ ప్రసంగ ప్రతితాత్మసౌర్యోదగద్ధి. శ్రీ శ్రీనివాస మంగాపుర క్షేత్ర అధినాథస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం ప్రత్యబ్ద సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవాంగం ప్రథమ దివసే ధ్వజారోహణ కాలే ఏ అరిష్టస్థానే స్థితాః తేషాం గ్రహాణాం దోష నివారణార్థం దానం అహం కరిష్యే. శుభ్రహ్మణ్యక్షరుత్మాయత్రిమాష్ణ
విజయధ్వజము శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కావడం జరిగింది. సో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రజెంటు. తర్వాత ఈరోజు ధ్వజారోహణం కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత ఇక్కడ వచ్చే భక్తుల కోసం కూడా శ్రీవారి ప్రసాదాలను, లడ్డూ ప్రసాదాలను కూడా అందుబాటులో పెట్టాము. దీనిని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశ్వరయ్య.